రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారంలో భాగంగా ప్రతి మున్సిపాలిటీలో యాదాద్రి పార్కులు ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అధికారులు పార్కు ఏర్పాటుకు నడుంబిగించారు. మెదక్ జిల్లా రామంపేట మున్సిపాలిటీలో యాదాద్రి పార్కు ఏర్పాటు కోసం ఎన్మఆర్ఓ శేఖర్ రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ స్థల పరిశీలన చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 1421 సర్వే నంబర్లో డంపియాడు పక్కన 6 ఎకరాల ప్రభుత్వ స్థలంలో యాదాద్రి పార్కు ఏర్పాటు చేయడం కోసం స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ 6 ఎకరాల్లో చుట్టూ కంచె నిర్మించి మధ్యలో వివిధ రకాల వనమూలికలు కలిగిన మొక్కలు పెంచి అందులో శ్రద్ధ తీసుకునే విధంగా పార్కులు అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, ఎంఆర్ఓ శేఖర్ రెడ్డి, విఆర్ఓ నాగరాజు, మున్సిపల్ సిబ్బంది ప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు మధ్యల రమేష్, బాసం శ్రీనివాస్, మెట్టు యాదగిరి, పచ్చంటి రాము తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు, పద్మా దేవేందర్ రెడ్డి గారు మాకు చెప్పడం జరిగింది. ఈ యాదాద్రి పార్క్ కోసము ల్యాండు ఇది ఇక్కడ 1421 పక్కన ఉంది, అదొకసారి మీ కమిషనర్ తీసుకుపోయి చూడమన్నారు. వారి ఆజ్ఞ మేరకు ఈరోజు వచ్చి ఈ సర్వే చేస్తున్నాము. ఈ సర్వే చేయించి ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు మాకు ఒక 2-3 రోజుల్లో ఇస్తామన్నారు. ఈ ల్యాండ్కు సంబంధించి దాదాపు ఒక 4 ఎకరాల ల్యాండ్కు సంబంధించి యాదాద్రి పార్క్ను డెవలప్ చేయాలని చైర్మన్ గారు భావించారు. అందుకని ఈ ల్యాండ్ ఐడెంటిఫై చేసి దీన్ని త్వరలో మున్సిపల్ శాఖకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. త్వర మున్సిపల్ శాఖ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దీన్ని యాదాద్రి పార్క్ను డెవలప్ చేసేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత మినిస్టర్ గారు ఆదేశాల మేరకు పార్క్ను అతి త్వరలో డెవలప్ చేయడానికి కృషి చేస్తాము.